नमस्ते अंडी, नेनु मी जोस्ना, वेलकम टू मै चैनल हाउस वाइफ क्रिएटिव्स अंडी। ई रोज अयिते वाटर ऐपल ओकटि पंडिंदी, मीकु चूपिद्दामनि पैकि वच्चिना चूडंडी। इदि ఇందులో రెండు చెట్లు ఉన్నాయండి, 100 రూపీస్ టబ్స్ నేను వాడినే. ఇక్కడ ఒక టబ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదేమో కొంచెం లేటుగా వస్తుంది కాత, ఇదేమో తొందరగా వస్తుంది అండి. ఇక్కడ చూడండి, ఇది రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇక చూడండి, పూత గుత్తులు గుత్తులుగా వచ్చింది. ఇది ఇక్కడ ఇక్కడ కాయలు చూడండి, బంచ్ లాగా ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క ప్లేస్ లో మూడు మూడు అయితే వస్తాయండి. ఇది మల్బరీ కూడా చాలా ఫ్రూట్స్ వచ్చినాయండి. మన మిద్దె తోటలో ఇలా పెంపుకొని తింటుంటే ఆనందమే వేరు. చూడండి చాలా ఉన్నాయి, పక్షులు కూడా తినిపోతున్నాయండి. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ ఫోర్ ఉన్నాయి, ఫోర్ ఫైవ్ ఉన్నాయండి. కాటన్ అయితే ఈసారి బాగా వచ్చింది, ఇంకా మంకీస్ కి దృష్టిలో వల్లే అండి, అందుకే మంచిగా కాయలు ఉన్నాయి. లేకపోతే కాయలన్నీ తినేస్తే మల్బరీస్ ఇంకా చాలా ఉన్నాయి, తెంపుదాము. ఇక్కడ చూడండి పూత ఎంత వచ్చిందో. ఇదిగో నేనైతే కంపోస్ట్ ఒకటే ఇచ్చిన అండి, కిచెన్ కంపోస్ట్. ఇక్కడ చూడండి, ఇదిగో ఇప్పుడైతే నేను ఏం వాడట్లేదు, వాడేటి అన్ని మీకు చూపిస్తూనే ఉన్నాను. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా అప్పుడప్పుడు ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వట్లేదు. అయినా మొక్కలు కిచెన్ కంపోస్ట్ కి మంచిగా అవుతున్నాయండి. కిచెన్ కంపోస్ట్ అనేది మనము మంచిగా ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇచ్చామనుకోండి, అదే సూపర్ గా పనిచేస్తుంది. దానికంటే మించింది లేదు అని నా ఉద్దేశము. చూడండి చిన్న హార్వెస్ట్, ఫ్రూట్స్ తోటి హార్వెస్ట్ అండి. పెద్దగా హార్వెస్ట్ ఏం లేవు, మామూలుగా మొక్కలు చూపిద్దామని వచ్చినాను నేను. ఇక్కడ చూడండి, ఇది అంజీర్ అయితే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చినాయి, మళ్ళీ కొత్త కాత స్టార్ట్ అవుతుందండి. ఇంత ఎండల్లో కూడా చక్కగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇగో పిందెలు, చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయినాయి. ఇది కూడా మల్బరీ అండి, చక్కగా అయింది మల్బరీ, పెద్దగా వస్తుంది. ఇదైతే డ్రమ్ లో పెట్టాను నేను, కొమ్మతోటి నాటుకున్నామండి. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇంకా కాతనైతే స్టార్ట్ కాలేదు, చూద్దాం ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. లాస్ట్ టైం పెట్టిన వెంటనే అయితే కాత వచ్చిందండి, ఇప్పుడు ఇప్పుడైతే లేదు. ప్రస్తుతం చూస్తాను, ఇది ఇలాగే ఎదుగుతుంది అనుకోండి, టిప్స్ కట్ చేస్తే మళ్ళీ గుబురుగా తయారైతుంది. మనం నాటుకున్న మొక్కలు ఇలా అయినాయండి. నేను చిన్న నారు మొక్కలు పెట్టినవి చూపించాను కదా, ఇలా అయినాయి కొన్నేమో. ఇగో ఇక్కడ చూడండి, గోర్చికుడు అయితే దీనికి ఏమైందో అర్థం కాలేదు, ఉన్నది ఉన్నట్టుగా నిలువున ఎండిపోయిందండి. కొన్నిసార్లు మంచి వచ్చిన మొక్కలు కూడా ఇలా అవుతాయి. నేనైతే మంచిగా కంపోస్ట్ ఇచ్చాను, కిచెన్ కంపోస్ట్, అన్ని మొక్కలకు కిచెన్ కంపోస్ట్ ఇచ్చానండి. ఇప్పుడు మళ్ళీ మంచిగా తయారవుతాయి మొక్కలన్నీ. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి చూద్దామండి. ఇక్కడ చూడండి వాటర్ యాపిల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, భలే ఉంటాయండి. ఇవైతే నాకు చాలా ఇష్టము, ఎంత బాగున్నాయి కదా. చూసారా వాటర్ యాపిల్ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి చేమంతులు కూడా ఇంకా లైట్ గా పూస్తూ ఉన్నాయి. పుదీనా కూడా బాగుందండి. అదేవిధంగా ఇక్కడ మన స్వీట్ లైమ్ కూడా చాలా కాయలు వచ్చినాయి, తెంపుకొని తినేస్తూనే ఉన్నారు పిల్లలు. ఇదిగోండి పండుతున్నాయండి. ఇదేమో తొక్క స్వీట్ గా ఉంటుంది, లెమన్ లోపలేమో కొంచెం పుల్లగా ఉంటుంది, తొక్కతో పాటు తినేయడమే మీ అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం తోట అయితే ఇలా ఉందండి. చిక్కుడు చెట్లు కూడా పూత మంచిగా పూస్తున్నాయండి, పూత వచ్చింది.
ఇక్కడ కొత్తిమీర కట్ చేశాను, మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయండి చూడండి. ఇది హైబ్రిడ్ అని చెప్పాను కదా, మనం కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉందండి. మళ్ళీ సీడ్స్ వేయాలి. నేనైతే మళ్ళీ కొత్తిమీర కోసం ఇక కుండీలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఎరువేసి తవ్వి మట్టి లూజ్గా చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొత్తిమీర సీడ్స్ వేయాలి. ఇలా ఎప్పటికప్పుడు మనం పనులు చేస్తూ ఉంటే చక్కగా ఖాతాకేం ఇబ్బంది కలగదండి, ఖాతా వస్తూనే ఉంటుంది. ఇది ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.